జిల్లాలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నిర్లక్ష్యం కారణంగా కొన్ని హోటల్స్ ఫుడ్ సేఫ్టీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు మంగళం పాడేశారన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. తిరుపతి లీలామహల్ వద్ద గల PS4 హోటల్లో ఓ భక్తుని ఆహారంలో జరి రావడం చూసి ఆందోళనతో హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడం, సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేయడంతో నిద్రమత్తులో ఉన్న ఆరోగ్య శాఖ అధికారులు మేల్కొని హోటల్ సీజ్ చేయడం జరిగింది. తిరుపతి జాయింట్ కలెక్టర్ ఆధీనంలో పనిచేస్తున్న ఇద్దరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ప్రతినిత్యం తనిఖీలు చేయకపోవడం బాధ్యత రాహిత్యమని, అలాగే నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు నెలలో కనీసం 2 సార్లు అయినా నగరంలోని హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీలు చేసిన దాఖలాలు లేవన్నారు. తిరుపతి జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ తమ సిబ్బంది చేత ప్రతినిత్యం నగరంలోని హోటల్స్ ను తనిఖీలు చేయించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని అన్నారు. తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆరోగ్య శాఖ అధికారుల తీరు చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా హడావిడిగా హోటల్ సీజ్ చేసి చేతులు దులుపుకోవడం పరిపాటుగా మారిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక నగరం కొంతమంది అవినీతి అధికారుల కారణంగా పవిత్రత పరపతి మంటకాలుస్తున్నదని, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న చందంగా మారి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులతో పాటు స్థానికులకు నగరంలోని కొన్ని హోటల్స్ నాసిరకం పదార్థాలు విక్రయించి ప్రజల ప్రాణాలతో జలగాటమాడడం దుర్మార్గమని అన్నారు. తిరుపతిలో అధికారికంగా సుమారు 300 హోటల్స్ ఉంటాయని, అనధికారికంగా ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లా హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయని, పర్యవేక్షించాల్సిన అధికారులే నెల మామూల మధ్యలో మునిగిపోతున్నారని అన్నారు. తిరుపతిలోని హోటళ్లను నెలలో కనీసం 2-3 సార్లైనా తనిఖీలు చేయకపోవడంతో నాసిరకం ముడి సరుకులతో, నాణ్యత లేని రీసైక్లింగ్ వంట నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి తిరిగి కస్టమర్స్కి అందించడంతో అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్, జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ప్రతినిత్యం నగరంలోని అన్ని తరహా హోటల్స్లో ముమ్మర తనిఖీలు చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించలేని హోటల్స్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు స్థానికుల తరపున నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక నగరం తిరుపతికి తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారండి. అదేవిధంగా స్థానికులు సుమారుగా 300,000 మంది ఉన్నారు. ఈ తిరుపతి పరపతి మంట కలిసిపోయే విధంగా ఈరోజు అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ నిన్న PS4 అనే ఒక హోటల్లో ఒక భక్తుడు భోంచేస్తామంటే ఆ భోజనంలో జర్రి వచ్చిందని చెప్పి అతను సోషల్ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియజేయడంతో హడావిడిగా నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలతో హెల్త్ ఆఫీసర్ పోయి తనిఖీలు చేసి ఆ హోటల్ని సీజ్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, తిరుపతి పరపతితో పాటు పేరు గొప్ప ఊరు దిప్ప అన్న చందంగా తయారవడానికి ప్రధాన కారణం అధికారుల అవినీతి నిర్లక్ష్యమే. ఈరోజు తిరుపతిలో అధికారికంగా 200-300 హోటల్స్ ఉన్నాయి. అనధికారికంగా ఎన్ని హోటల్స్ ఉన్నాయో అసలు అధికారులకే లెక్కలు తెలియవండి. ఈరోజు యాత్రికులు వచ్చే స్థలం ఇది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఫుడ్ కోర్టులు, ఫుట్పాత్ల మీద హోటల్స్ పెట్టేశారు. వాళ్ళని బతకనివ్వండి, మేమేం వాళ్ళకి అడ్డు చెప్పడం లేదు. కానీ వాళ్ళు రుచికరమైనటువంటి ఆహారం భక్తులకి స్థానికులకి అందిస్తున్నారా అన్నటువంటి పర్యవేక్షణ ఈరోజు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ FSOలు ఇద్దరు ఉన్నారండి. దాంతోపాటు నగరపాలక సంస్థ కూడా బాధ్యత తీసుకోవాలి. మరి ఫుడ్ FSOలు ఏం చేస్తున్నారండి? ప్రతినిత్యం మీరు ప్రతి హోటల్లో కూడా తనిఖీలు చేసి శాంపుల్స్ తీసుకొని టెస్టింగ్ చేసి ఆ ముడి సరుకులు నాణ్యతగా ఉన్నాయా లేదా ఆడ వాడే నూనె పదార్థాలు రీసైక్లింగ్ చేస్తున్నారా అన్న దాని మీద అసలు కనీసం పర్యవేక్షణ లేకుండా మామూళ్ళ మత్తులో మునిగిపోయారండి. నెల మామూళ్ళు తీసుకొని ఈరోజు అధికారుల నిర్లక్ష్యానికి తిరుపతి పరపతి మంట కలిసిపోతుంది. నేను ఒకటే నగరపాలక సంస్థ కమిషనర్ని, జాయింట్ కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నా, మీరు ఖచ్చితంగా నెలలో ఏదైతే ర్యాండమ్గా 2-3 సార్లు హోటల్స్లో ఆకస్మిక తనిఖీలు చేయిస్తారో ఆ విధంగా రెగ్యులర్గా చెయ్యండి. ఇంతవరకు తిరుపతిలో హోటల్స్లో తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తూతు మంత్రంగా పోయి హడావిడి చేయడము, సీజ్ చేయడము, మళ్ళీ 2 రోజులకు హోటల్ తెరిపించడము, మరి ప్రజల ప్రాణాలు, భక్తుల ప్రాణాలు ఏదన్నా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారండి? ఇంత నిర్లక్ష్యమా? తిరుపతిలోనే ఈ మారుంటే రేపు ఈ తిరుపతిలో జరుగుతున్న సంఘటన యావత్ సోషల్ మీడియాలో ప్రపంచమంతా వెళ్ళిపోయింది.
నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారో తిరుపతిలో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోండి. జాయింట్ కలెక్టర్ గారు బాధ్యత వహించాలి. మీ కంట్రోల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇద్దరున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? తనిఖీలు ఎందుకు చేయడం లేదు? రెగ్యులర్గా ర్యాండమ్గా తనిఖీలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? ఇంత దారుణంగా నాసిరకమైనటువంటి నూనె, ఆ నూనెని మళ్ళా తిప్పించి మళ్ళిచ్చి వాడేస్తూ ఉన్నారు. అదేవిధంగా మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. 3 రోజులకి 4 రోజులకి ఆ ఫుడ్డే వేడి చేసి భక్తులకి స్థానికులకి అమ్మేస్తున్నారు. దీనివల్ల హార్ట్అటాక్లు వస్తున్నాయి, లివర్ దెబ్బతింటుంది. ఇన్ని జబ్బులకి కారణం ఈరోజు కల్తీ నూనె, తిరిగి తిరిగి దాన్నే వాడుతున్నారు. దయచేసి అన్ని శాఖల సమన్వయంతో తిరుపతిలో పవిత్రతను కాపాడండి, హోటల్స్ మీద నిఘా పెట్టండి, అధికారులని మందలించండి. అవినీతికి లంచాలకి పాల్పడకుండా ఎక్కడైతే భక్తులు స్థానిక ప్రజలకి శుచికరమైనటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పని, లేని పక్షంలో ఖచ్చితంగా కార్యాలయాలు ఎవరైతే దీనికి బాధ్యత గల అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నానండి.